రాష్ట్రంలోని యూనివర్సిటీలకు తక్షణమే బీసీలను నియమించాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నేడు మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సోమవారం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు వెల్లడించే తేదీ ప్రకటనను నాంపల్లి కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ ఆ రోజు ప్రత్యక్షంగా హాజరు కావాలని ధర్మాసనం కోరింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు వరద గేట్లను ఈ నెల 28న మూసివేయనున్నారు. జూలై 1న తెరిచిన ఈ గేట్లను మంగళవారం రాత్రి మూసివేయనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్డు భద్రతా కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొననున్నారు. స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 98 పాయింట్లు కోల్పోయి 26753 వద్ద ముగిసింది. ఎన్ఎస్సీ నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 7992 వద్ద స్థిరపడింది.